హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్య గమనిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మళ్ళీ అప్పులకు అనుమతి అయితే ఇవ్వడం. సో మీరు చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త రుణాలకు రాష్ట్రానికి అనుమతులు వచ్చాయి. ఇది ఒక మంచి శుభవార్త. సో ఎందుకని మీరు అనుకున్నట్లయితే, ప్రతి నెల కూడా ఉద్యోగ పెన్షనర్లకు దాదాపు 7,000 కోట్లు అవసరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 2,929 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అంటే దాదాపు 3,000 కోట్లకు అనుమతి ఇచ్చినట్టే. మిగిలిన డబ్బులు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొని, ఈ ఏదైతే మనకి ఫిబ్రవరి మాసానికి సంబంధించి జీతాలు పెన్షన్లు జమ చేయాలో వాటికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర ఇంధన శాఖ సిఫార్సులో కొత్త రుణాలకు ఆస్కారం ఏర్పడిందన్నమాట. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే జిఎస్డిపిలో 0.5% అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ కోటాలోనే అదనపు రుణం మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ కొత్త రుణాలతో కలిపి ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 52,789 కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలకు అవకాశం కల్పించినట్లు అయింది. మార్చి నెలాఖరు వరకు కూడా ఈ రుణం పొందే వీలైతే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఈ మార్చిని 1 నుంచి ఇచ్చే ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇది ఒక ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి సో చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.